పద్దెనిమిదవ సర్క కిష్కింద కాండ వాల్మీకి రామని వాళ్ళు చేసిన ఆక్షేపణలు శ్రీరాము ధర్మసమ్మతముగా సమాధానం ఇచ్చుట, అతని ఓదార్చుట, అంగదుని ఆదరింపవలసినదిగా వాలి ఆ ప్రభువుకు ఆర్థించుట, శ్రీరాముడి బాణోదెబ్బకు గురి అయిన వాలి వినయములతో ధర్మార్థ సహితుడై సహితములైన హితవచనములను ఆజ్ఞ కారణంగా ఆ రఘువరునితో ఇట్లు పరుషంగా ఆ పలికెను. రఘువరుని ఆక్షేపించుచు పలికిన పిమ్మట వాలి తేజస్సులేని సూర్యుని వలె, జలములు వర్షించిన మేఘముల వలె, మంటములు చల్లారి నట్టి వలె ఒప్పుచు ఉండెను. ధర్మార్థముల లోతును బాగుగా ఎరిగిన వాడు వానర శ్రేష్ఠుడైన ప్రభు అయిన వాళ్ళతో శ్రీరాముడు ఇట్లు చెప్పాను, వాళ్ళు ఈ ధర్మార్థ కామములు లౌకికములైన ఆచారములు తెలుసుకునక అజ్ఞములను నీవు నన్ను ఇప్పుడు తప్పుపట్టుచున్నావు. సౌమ్యుడ, లోక మర్యాద ఆచారములు బాగుగా ఎరిగిన వారు, బుద్ధిబలము గలవారు అయిన పెద్దలను అడిగి తెలుసుకొనుకోకుండా వానరులు సహజమైన చపలత్వములో నన్ను ఇట్లు తూలుతాడుచున్నావు. కొండలలో కోణల్లో అరణ్యంలో కూడిన ఈ భూమి జంబూ ద్వీపం అంతయు ఇక్ష్వాకు ప్రభులకు అధీనంలో ఉంది. ఇతడి మృగములు పక్షులు మనుషులు నిగ్రహించుటకు అనుగ్రహించుటకు వారికి అధికారం కలదు. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు సత్యసంధుడు, రుజువర్తనుడు, ధర్మకామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహ సమర్థుడు, రాజనీతిని శిక్షాశాస్త్రమును సత్యమును శాస్త్ర విహిత పద్ధతిని దేశకాల పరిస్థితులను చక్కగా తెలిపిన మహారాజు భరతుడు. అతడు మిగులు పరాక్రమశాలి. మేము ఇతర రాజులు అతని యొక్క ధర్మబద్ధను ఆదేశమును పాటించుచు ధర్మ పరిరక్షణకే ఈ భూమి అందు అంతటా సంచరించుచున్నాము. రాజశ్రేష్ఠుడ ధర్మనిరతుడే అతడు భరతుడు ఈ సమస్త భూమిని పరిపాలించుచుండగా అట్టి ధర్మమును ఆ శాస్త్రమును ఎవరు అతిక్రమించగలరు? రాజా భరతుడి యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణ నిమగ్నులైమి ఉన్నాం. ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారి మేము తప్పక దండించదాము. నీవు పూర్తిగా స్వార్థపరుడు, భోగలాలుసుడు, రాజధర్మం యొక్క మార్గము రాజశాసనము వీడిన వాడు, ధర్మ విరోధము పూనుకొని వాడు కావున నీవు అకృత్యము ధర్మజ్ఞము నిందితుడు. తనకంటే పెద్దవాడైన అన్న తండ్రి విద్య నేర్పిన గురువు అను ఈ ముగ్గురును ధర్మ మార్గం ప్రవర్తించు వారికి తండ్రులు. అట్లే తనకంటే చిన్నవాడైన సోదరుడు తమ్ముని, తనకు తగిలిన కుమారుని, తన కడకి విద్యలను నేర్చిన గుణవంతుడి శిష్యుని, ఈ మూరువిని పుత్రుని వలె చూసుకుని వలెను. ఇదే లోకధర్మం. ధర్మం మిగిలి సూక్ష్మమైనది, సత్పురుషులకు అత్యంత మాత్రం అంతుపట్టింది. ఆ సమస్త ప్రాణుల యొక్క హృదయంతో ఉన్న పరమాత్మ శుభాశుభములను ఎరుంగుము. శ్రీరాముడు అవతార పురుషుడు అయిన ధర్మాధర్మమును బాగుగా ఎరుగుము. ఓ వానర, నీవు సహజముగా చాపలడు, బుద్ధిబలము లేని చపలమైన వానరులతో నీవు మంత్రాలోచన చేయుచుందు. దానివల్ల ప్రయోజనం శూన్యం అనగా నీవు వారి వలన ధర్మ మార్గం తెలిపి కొనజాలు. ఒక జాత్యంధుడు పుట్టుకతో అంధుడు ఇతర జన్మాంధం వలన మార్గం తెలుసుకున్న జాలరు కదా. వాళ్ళు నేను ఇంతకుముందు నీ చెప్పిన మాటలు ఇంకను స్పష్టం పరిచిదు. నీవు కేవలం కోపావేశంతో నన్ను నిందుట తగదు. నేను నిన్ను చంపడం గల కారణం వివరించదని వినుము. నీవు పరంపరంగా వచ్చుతున్న ధర్మం గంగలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. మహాత్ముడు సుగ్రీవుడు నీకు తమ్ముడు. అతని భార్య రామ భార్యకు రుమ నీకు కోడలతో సమానురాలు అనగా కూతురు వంటిది. అతడు బతికి ఉండగా నీవు కూతురు వంటి రామతో కామాతురుడై పాపకృత్యములు ఒడిగట్టిదివి. ఓ వానరా, నీవు కామముతో కనులు మూసుకొని పోటు ధర్మం తప్పి తమ్ముని వారితో శరీర సుఖములు పాల్పడితివి. అందువల్ల నీవు ఈ దండను విధింపవలసినది. ఓ వానరేశ్వర, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు లోక మర్యాదకు సదాచారము స్వస్తి చెప్పిన పాపకృత్యములను దిగిన వాణిని ఈ విధంగా దండించుట కంటే మరి ఒక మార్గం లేదు కదా. నేను క్షత్రియ వంశం చెందిన వాడు కనుక నేను పాపాత్ముడైనను నిన్ను క్షమింపరాదు. కూతురు, సోదరి, తమ్ముని భార్య వీరి ఎడ కామాతురుడై ప్రవర్తించు వాణిని వధించుటకే తగిన శిక్ష అని ధర్మశాస్త్రం పేర్కొన్నది. ఈ దేశమున పరిపాలించు మహారాజు భరతుడు, మేము అతని ఆదేశ ప్రకారం ప్రవర్తించు. నీవు ధర్మం తప్పిన వాడు కనుక మేము నిన్ను ఉపేక్షించుట ఎట్లు కుదురును? ప్రజ్ఞుడు మహారాజున భరతుడు, ఈ దేశమున ధర్మ మార్గమున పరిపాలించు ధర్మమును అతిక్రమించిన వారిని కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు వారి శిక్షించుడు నిరుతుడైన వాడు. వానర శ్రేష్ట, భరతుని ఆదేశం అనుసరించి మర్యాదలను అతిక్రమించడం నీ వంటి వారిని అదుపు చేయటంలో పూనుకొనుచున్నావు. సుగ్రీవుడు నాకు లక్ష్మణుని వంటి వాడు. అతడు తన భార్యను రాజ్యం తిరిగి పొందుడికే నాలో మైత్రి చేసిన వాడు. నాకు మేలు చేయటకు అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. సత్యం చేసుకున్న సమయంలో వానరులు సమక్షంలో నీవు నీ భార్య రాజ్యం తిరిగి పొందినట్లే చేసేదను అని నేను సుగ్రీవుని మాట ఇచ్చి ఉంటుంది. చేసిన ప్రతిదీ ఉపేక్షించి నా వంటి వారిని కుదరదు కదా.
ధర్మబద్ధమైన ఇట్టి బలమైన పెక్కు కారణముల వలన నీకు తగిన దండాన్ని విధించి తిని దీని వలన నీకు బాగుగా అర్థం చేసుకొనుము. నీకు విధించిన ఈ శిక్ష అన్ని విధములుగా ధర్మబద్ధమైనని నీవు తలంపము. ధర్మనిరతుడైన వాడి మిత్రులకు సహాయపడటే కర్తవ్యం. నీవు ధర్మదృష్టి గలవాడు కనుక నేను మీకు వధించిన ఈ శిక్షను న్యాయమనేది భావించుతున్నాను. వానర, రాజోచితములైన సదాచారములు ప్రతిపాదించు రెండు శ్లోకములు మనువు తన మనుధర్మము శాస్త్రంలో పేర్కొన్నట్లు ప్రతీతి. ధర్మపాలములందు నేర్పలేని వారు వాటిని సాధారణంగా స్వీకరించి ఆ మనుధర్మ శాస్త్రం చెప్పిన నియమములచే నేను ఇప్పుడు అనుసరించి తిని ఆ మనుస్మృతిలోని విషయములు ఇవి. పాపములను ఉనర్చిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన పిమ్మట వారు ఆ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములై సత్పురుషుల వల్ల స్వర్గము చేరుదరు. రాజు శిక్షించడను లేక కనుకరించిన విడిచిపెట్టినను చోరుడు తన పాపముల నుండి విముక్తుడవును. కానీ రాజు పాపాత్మకు తగిన శిక్షను విధింపనచో ఆ దోషం యొక్క పాపం రాజును చుట్టుకొనను. నీవు చేసిన ఆ ఇట్టి పాపకృత్యము పూర్వకాలంలో శ్రమణుడు అనువాడు చేసి ఉన్నాడు. మా వంశమును వాడే మాందాతి చక్రవర్తి అతని ఘోరమైన శిక్షను విధించను. ఇతరులు ప్రజలు పాపములు చేసినప్పుడు రాజులు ఏమరపాటును వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. అందులాగే వారు ప్రాయశ్చిత్తము చేసుకునిచో ఆ పాపములు వారికి పీడింపక శాంతించును. వానర శ్రేష్ట, నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది, కావున దీనికి పరితపించవలసిన పని లేదు. ఏదైనా మనం స్వతంత్రములుగాను ధర్మశాస్త్రం లోబడి ఉండవలసిన వారం. ఓ వానర రాజా, ఇంకను మరి యొక్క కారణంగా తెలిపితను వినుము. సహేతుకైన ఈ విషయ వివరణ వినచో నీ కోపం తొలగిపోను. ఓ వానరత్తమ్మ, ఈ విధంగా నిన్ను శిక్షించినందుకు నా మనసులో సంతాపము లేదు, దుఃఖము లేదు. రాజులు మొదలగు వారు వలలను పరిచి పాశములు ప్రయోగించి పలు విధములైన కపటోపాయములను పన్ని చాటున పొంది ఉన్న కానీ లేక ఎదురు చూడ కానీ పెక్కు మృగములను వేటాడుచుందరు. ఆ మృగములు భయపడి పారిపోచుండవచ్చును, లేదా విశ్వసించి సమీపంలో ఉండవచ్చును. అది ఏమరపాటును ఉన్నను, జాగృతి కలిగి ఉన్నను, లేక వీరిని గమనింపక పారిపోచును. క్షత్రియులు వాటిని కాయపరచదు. ఇట్లు వేటాడు వారికి ఏమాత్రం దోషము కాదు. వాదరా, బాగుగా ధర్మములను ఎరిగిన మహారాజులు కూడా వేటాడుచుందరు. కనుక నేను యుద్ధమున బాణము వేసి వధించి తిని నీకు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేరుకునను చాటున పొంచి ఉండ వధించడం తప్పు లేదు. ఏదైనా నీవు శాఖామృగావినివి. ప్రజలు దుర్లభమైన ధర్మ మార్గమున నడిపించడి వారు జీవించడానికి తోడ్పడే వారు, వారి అభివృద్ధికి ప్రగతి కృషి చేసడి వారు రాజులే. ఇందు సందేహం లేదు. వారిని హింసింపరాదు, నిందింపరాదు, ఆక్షేపింపరాదు. వారిని గురించి పరుషవచనలు పలకరాదు. ఏదైనా వారు సమాజ మనుష్యుల రూపంలో ఈ భూమిపై సంచరించడే దేవతలు. ఓ వానరా, నేను మాతాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గం అందరికి నడుచుకున్నాను. నీవు ధర్మ రహస్యము ఎరుంగక కేవలం కోపావేశంతో పడి నన్ను నిందించుచున్నావు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మడ వానశ్రేష్ఠుడైన వారి తన అజ్ఞానం చే ధర్మాత్మను శ్రీరాముడు నిందించినందుకు మిక్కిలి పరితపించి అతనికి ధర్మతత్వం బోధపడే వలన శ్రీరాముడు ఎందు ఎట్టి దోషము లేదని గ్రహించను. పిమ్మట అతడు దోషుల్లోకి ఆ రఘువరితో ఇట్లు చెప్పారు. ఓ నరోత్తమ, నీవు పలికినది వాస్తవమే. ఇందు ఏమాత్రం సంశయం లేదు. నీ వంటి సర్వజ్ఞుడు నాబోటి అల్పయజ్ఞుడు సమాధానం ఇవ్వజాలడు. ఓ రఘువరా, ఇంతవరకు నేను పొరపాటును అనుచితంగా మాట్లాడని కష్టం కలిగించి తిని అందువల్ల నన్ను దోషిగా తలంపక నీవు పరమార్థం తత్వం బాగుగా ఎరిగిన వాడు, ప్రజల మేలు కొరకు పాటుపడే వాడు, సహేతుకంగా దండించడంలో నీ బుద్ధి పొద్దునైనది, మెక్కుపోనిది. ఓ ధర్మజ్ఞ, ధర్మం తప్పిన వాడును, అకృత్యములను పాల్పడిన వాడును అయిన నన్ను ధర్మబద్ధములైన వచనములతో దారి చూపి ఆదుకును. బురదలో దిగిపోయిన వాడు ఏనుగుల వెళ్ళి దీనదశలోనున్న వాలి కన్నీరు గార్చు గద్గద కట్టముల వాడే శ్రీరాముడి వైపు చూచు ఆర్తస్వరంతో తిన్నగా ఇట్లా ప్రభు, నన్ను గూర్చి కానీ నా భార్య గూర్చి కానీ తారును గురించి కానీ నా బంధుమిత్రుల గురించి కానీ నాకు ఏమాత్రం దిగులు లేదు. కానీ బంగారు భుజకీర్తులు ధరించిన మా అంగదుడు ఎంతయు బుద్ధిమంతుడు, ఇతని గూర్చే నాకు బెంగ ఈ చిట్టి తండ్రిని ఈ చేతుల మీద గారాభముతో పెంచినాను. నేను కనబడకపోయించో ఇతడు నీరు ఎండిపోయిన చెరువుల వల్ల దిగులలో చిక్కు శల్యమై పోను. రామా, ఇంతకు ఎంతయు పసివాడు. లోకము తెలియని వాడు, ఒకనొక్కగా కుమారుడు, తారము ఎందు జన్మించిన ఇతడు నాకు ప్రాణితుల్యుడు, నా వల్ల బలశాలి. అడను, ఇతను నీవే కాపాడవలను స్వామి.
సుగ్రీవుని అందల వలె ఈ అంగదుని మనను నీ పరిపూర్ణమైన వాత్సల్యము ప్రసరింపజేయము. ఇతని రక్షింప భారము నీదే. కర్తవ్యం అకర్తవ్యం బోధించుచు ఇతనికి దారి చూపడేవాడు నీవే. ప్రభు భరతుని మీదను లక్ష్మణి పైనను నీకు గల ప్రేమను రాగమలనే సుగ్రీవుని అందును అంగదుని మెడలు చూపుము. రామా, నా వియోగముల వలన తార దుఃఖంతో మిగిలిన దీనావస్థను దోగను. నా దోషణ కారణంగా సుగ్రీవుడు ఆమెను దోషిగా భావించడం వలన అవమానించడం వలన చేయకుండా చూడము. స్వామి భక్తి ప్రవర్తనతో నేను శరణొచ్చి నీ అనుగ్రహం వల్ల ప్రాత్రుడైని ఈ రాజ్యమును పరిపాలింప సమర్థుడకు అంతేకాదు ఈ భూమండలను శాసింపగలడు. స్వర్గసము సుఖములను కూడా పొందుటకు అర్హుడగును. నీ చేతిలో మృతి చెందిన వాడవలసిన కోరికలతో నా భార్య తార ఎంతగా వారిచ్చును. ఆమె మాటలు పెడజోడు పెట్టి నా తమ్ముడు సుగ్రీవునితో ద్వంద్వయుద్ధం చేయటకు ఇట్లు వచ్చింది. వాలి పని సవయంగా శ్రీరాముని ఇట్లు పలికిన వినకుండను. అంతకు శ్రీరాముడు ధర్మ సంబంధమైన మృతవచనంతో జ్ఞానోదయమై వాడిని ఓరటు ఓడుటకు ఇట్లు పలికాను. ఓ వానర, నీ భార్య పుత్రుల విషయం ఇంకా నీవు ఏమాత్రం చింతింపవలసిన వాళ్ళు పడలేదు. మేము చేసిన కార్యం గురించి కానీ నీ పాపకృత్యం గురించి కానీ నీవు ఆలోచింపవలదు. మేము ధర్మ విషయంలో స్థిర విశ్చయంగా కలిగి ఉన్నాం. శిక్షింపదగిన వాడిని సహేతుకంగా శిక్షించేవాడు దోషి కాడు. అతనికి ఏ పాపం ఉండదు. అట్లే నేరం చేయడం వలన శిక్షార్హుడైన వాడు తగిన శిక్షను అనుభవించినచో అప్పుడు అతడు దోషం నుండి విముక్తుడవును. ఇట్లు వారు ఇద్దరును కృతార్థులై వదురు. వాలి ఈ విధంగా శిక్షను అనుభవించడం ద్వారా నీవు పాపరహితుడైతి. ధర్మశాస్త్రం అనుసరించి శిక్షను పొందడం వలన నీకు శుద్ధ స్వరూపం లభించినది. వానరోత్తమ, నీ హృదయం నందు నాటుకుని ఉన్న శోకము అజ్ఞానం భయము నీయుడుము. నీవు నీ ప్రారంభ కర్మ వలన అనుభవింపక తప్ప దానిని అతిక్రమించడం సాధ్యం కాదు. అంగదును ఇంతవరకు నీ నుండి పొందిన ప్రేమానురాగాలు సుగ్రీవుని అండి నా నుండి పొందగలడు. సంశయం వలసిన పని లేదు. నీ వలనే సుగ్రీవుడు నేను ప్రేమతో అంగదుని విచారించుము. శ్రీరాముడు రణరంగం శత్రువులను తునుమో అడుటచే సర్వసమర్థుడు ధర్మ మార్గం నడుచున్నట్టే మహాత్ముడు పలికిన సమాధాన వచనములు మధుర వచనములు వాటిని విని విమ్మట వారి యుక్తయుక్తంగా ఇట్లా చెప్పిన. ఓ మహాప్రభు, నీవు బాణము దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానం నిన్ను తీవ్రంగా నిందించిన నీవు మహేంద్రుని వలె బలశాలి శత్రు భయంకరమైన పరాక్రమం గలవాడు ప్రసన్నుడై నా అపచారములను నివనింపము. వాల్మీకి మహర్షి ఆదికేవం శ్రీమద్ రామాయణ కిష్కింద కాండయందు 18వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.